తీసుకెళ్తాను అన్నది, ఒకటి చెప్పాలి అని నేను చెప్తాను అన్నది. చెప్తా నాకు. సో ఈరోజు ఏం చేయబోతున్నాను అంటే అతనికి చెప్పబోతున్నాను, ఐ లవ్ యూ చెప్పబోతున్నాను, ప్రపోజ్ చేయబోతున్నాను, చూద్దాం ఏమవుతుందో. అన్నీ అలాంటివే అయిపించేస్తా, 5 రూపాయల ఐటెంలు 10 రూపాయల ఐటెంలు అంటే పిజ్జాలు బర్గర్లు తింటే ఒంటికి మంచిది కాదమ్మా. అదే పీనట్స్ అంటే ఇందులో ఈ విటమిన్, సి విటమిన్, బి విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్, అన్ని విటమిన్లు ఉన్నాయి. తనకి మంచిది నాకు మంచిది, అందుకే కొన్నాను. చీప్ అని కొనలేదు, మంచిదేనా కొన్నాను. Isn't this how it's supposed to be? Making our Christmas memories. Oh oh, la 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 la. Oh oh, la 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 la. Oh oh, la 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 la. Making our Christmas. Namaste friends, andro ela unnaru. Sindhya toni parichayam aithe nijanga paraninga marabothundi anukuntunnanu. Endukante nijanga tinto chemistry chala chala వర్కౌట్ అయింది, చాలా బాగుంది అన్నమాట. అంటే చాలా మంచి అమ్మాయి అండి సింధ్యా. నిజంగా ఎంత మంచిదంటే హెల్పింగ్, నాకు సపోర్టివ్ అన్నమాట. కెమెరాలు కొట్టుకోవడం, కెమెరాలు తీసుకెళ్ళడం, అబ్బో నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నమాట. యు అండర్స్టాండ్. సో ఈరోజు ఏం చేయబోతున్నాను అంటే అతనికి చెప్పబోతున్నాను, ఐ లవ్ యూ చెప్పబోతున్నాను, ప్రపోజ్ చేయబోతున్నాను, చూద్దాం ఏమవుతుందో. ముందైతే ఒక రెస్టారెంట్కి వెళ్ళి మాట్లాడతాను, ఎందుకంటే నాకు నచ్చింది అమ్మాయి. నచ్చేటప్పుడు తప్పే ఉంది చెప్తాం, లేదండి అవ్వదు అంటే అవ్వదు. ఏముంది పెరుగుని ఇండియాకి కాంబినేషన్ బాగానే ఉంటుందండి, చాలా బాగుంటుంది. సేమ్ హైటు, సేమ్ వైటు, సేమ్ కలరు, ఏజ్ కూడా సరిపోతుంది. సో పర్ఫెక్ట్ అనమాట. అడుగుతాను ఏదో రెస్టారెంట్ తీసుకెళ్ళి అడుగుతాను, చూద్దాం ఏమవుతుందో. ఏంటో దీనికి ఇంగ్లీష్ రాదు కాబట్టి సో నో ప్రాబ్లం అనమాట. చూద్దాం ఏమవుతుందో ఏంటో. ముందైతే రెస్టారెంట్కి వెళ్ళాక రామాయణాన్ని చెప్తాం, నాకు కొంచెం సరదా ఇదిగా ఉంది, చూద్దాం అవుతుంది అవుతుంది. స్పానిష్ వచ్చి కాబట్టి చాలా హ్యాపీ అనమాట తనతో, అన్ని మాట్లాడుతుంది, చాలా చాలా మంచి పిల్ల మన సింధియా. These are the good times with you. Baby, this year it's just gonna be you and me. Hang by the fire and chill. Cevada. Close. Cevada. Booty booty. Booty booty. Booty booty booty. Mana chaala mandi unnaru. చెప్పడం బాగోదు కదని చెప్పి ఎక్కడ తీసుకొచ్చాను. సో తింటూ మాట్లాడదాం. వచ్చాను, నేనేం చెప్పాలన్నా నేను తనకు చెప్పడం, తన మొబైల్లో టైప్ చేయడం, అంటే మనకు వచ్చిన స్పానిష్ వెళ్ళండి రండి పోండి అంతేగాని అంత డీప్గా. ఎందుకంటే మనం చెప్పాల్సిన మెయిన్ విషయం కమ్యూనికేషను గ్యాప్ వచ్చింది, ఏదైనా తప్పు వచ్చింది అనుకో అది చాలా రాంగ్ డైవర్షన్కి వెళ్ళిపోతుంది. అందుకే పర్ఫెక్ట్గా నేను రాసిస్తున్నాను, తను అర్థం చేసుకొని మళ్ళీ నాకు చెప్తుంది. అంటే మొబైల్ లేకపోతే మా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది లేదు. తనకు ఇంగ్లీష్ కంప్లీట్గా 0, నాకు స్పానిష్ కంప్లీట్గా 0. నాకు వచ్చిందల్లా బేసిక్స్ కదా, దానివల్ల పనిచేయదు. ట్రై చేస్తాను చెప్పడానికి, నాకే అర్థం అవ్వట్లేదు ఎలా చెప్పాలేటో. సిగ్గుగా కూడా ఉంది. ఎందుకు రా అంటే అంటే అమ్మాయి చాలా బాగుంది, చాలా మంచిది. ఎంత మంచిది అంటే చాలా చాలా మంచిది. ఓకే, తను చెప్పింది మన ఏనా మీ పొడలవరాకోరే చవకాని చెనక్కాయలు కొనుక్కున్నాను అనమాట. అంటే కొంచెం ₹10 అందుకే రెస్టారెంట్ తీసేయొచ్చాను. ఏదైనా అన్నీ అలాంటివే అయిపించేస్తా, 5 రూపాయల ఐటెంలు 10 రూపాయల ఐటెంలు అంటే పిజ్జాలు బర్గర్లు తింటే ఒంటికి మంచిది కాదమ్మా. అదే పీనట్స్ అంటే ఇందులో ఈ విటమిన్, సి విటమిన్, బి విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్, అన్ని విటమిన్లు ఉన్నాయి. తనకి మంచిది నాకు మంచిది, అందుకే కొన్నాను. చీప్ అని కొనలేదు,
మంచిదనే కొన్నాను, అర్థం చేసుకోండి. సీత కప్పు సీత చెన్నురీత కేబోనీత చెనక్కాయలు అయిపోయి తిన్న చెనక్కాయలు అయిపోయి జ్యూస్ జ్యూస్ కూర వచ్చింది. నేను వచ్చిన దానికి మ్యాటర్ చెప్పకుండా కమెంట్స్కి ఆన్సర్ చేస్తున్నాను, అంటే పెట్టారు కదా సబ్స్క్రైబర్స్ వాళ్ళకి ఆన్సర్ చేస్తున్నాను. కొంచెం కష్టమే కదండి చెప్పడం అంటే, మన మన ఫీలింగ్ ఎక్స్ప్రో మనం బయట పెట్టాలంటే సినిమాల్లో అంటే పర్వాలేదు కానీ ఇది రియల్ కదా, ఏం చేస్తాం. చెనక్కాయలు అయిపోయాయి, ఇంకెందుకు ఇది బస్సురానో బస్సురా బస్సురా సారీ, మళ్ళీ ఇంకో చెనక్కాయలు కొంటాను సవక్ కదా. ఎవరు లేరు రెస్టారెంట్లో, మేమే పైకి వచ్చాం మేడ మీద చెప్పడానికి బాగుంటుందని. కోకోనా బొనితానా కోకో అజుకారా కోకోనా దోసే ఫ్రూట్ అమెజోనికా ఫ్రూట్ అమెజోనికా అమెజోనికా ఫ్రూట్ కోకోనా 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 దోసేనా దోసే యాసిడ్ యాసిడ్ జెలో జెలో యాసిడ్ దోసే అజుకార్ యాసిడ్ బాగుంది పర్ఫెక్ట్. నేనేం చెప్పాలన్నా ఈ మొబైల్లో చెప్పాలి, మొబైల్లోనే రాసి ఇవ్వాలి. అది మళ్ళీ ఆ గూగుల్డు గూగుల్ తల్లి అటు ఇటుగా ట్రాన్స్లేషన్ చేసిందంటే నా ఫీలింగ్స్ అన్నీ పోతాయి. సో కరెక్ట్గా అంటే నేను చెప్పేది ఒక 10 సార్లు రాసుకొని చెప్తే కానీ అవ్వదు. చూద్దాం ఏమవుతుందో ఏటో. ఎలా ఉంది అడుగుతున్నా కౌంటర్ సైనస్ బెంచోచ్ 28 ఇంగ్లీష్ మీతో ఏమే స్ప్రే అంత నో ప్రాబ్లం లా ఫోటో ఆయన ఎవరో వచ్చి ఫోటో తీసుకున్నారు. కౌంటర్ హర్మానోస్ హర్మానోస్ దోస్ దోస్ గ్రాండే హర్మానా గ్రాండే తో హర్మానో టికెనియో అంటే ముగ్గురు అట వీళ్ళు, ఈ అమ్మాయి మధ్యది, వీళ్ళకి అక్క ఉంది తమ్ముడు ఉన్నాడు. పర్ఫెక్ట్ ఉందా చెప్పడానికి చెప్పడా పక్క పోలేస్తు ప్రభావం టైపింగ్ టెలివిజన్ టైపింగ్ కంపెనీలో టైపిస్ట్ కింద పని చేస్తున్నారు. పర్ఫెక్ట్ అను కొంత సాలరీ మిల్సెస్ ఎంత $1,200 మిల్సెస్ ఎంత మిల్సెస్ ముందో సోలేస్ డాలర్
12,000 అంటే ఆల్మోస్ట్ ఎంతరానైనా 90 లక్ష ఆల్మోస్ట్ లక్ష పర్లేదు వేర్ పర్ఫెక్ట్ వచ్చా శాలరీ వచ్చా క్యాప్ రాజధానిలో అది ఎక్కువ ఏం కాదు అందులో లేమాలో మేము ఉంటున్న మేరా ఫ్లోరోలో చాలా తక్కువ అంటుంది నిజమే కదా సిటీలో ఎంత శాలరీ వచ్చినా సరిపోదు అంటాడు అది నిజమే కదా ఇంకా మెయింటెనెన్స్ ఎక్కువ అయిపోతుంది పర్ఫెక్ట్ Tú gustó? Ya. ¿Va? ¿Bonito? Bonito. Comita no, sacamos, está mal, servicio, foto, foto, foto. Todo mal, foto. Comita. Se molesta. Se molesta. Fútbol, Edu. Comita, servicio, let, una hora. And foto, mucho foto, ¿no? Arendu foto, servicio, Edu. Nin chapala, no conoce, nin chapala, pen. వస్తున్నాడు ఫోటోలు తీసుకుంటున్నాడు వస్తున్నాడు ఫోటోలు తీసుకుంటున్నాడు అన్నాడు ఇండియా వాళ్ళని చూడలేదు అన్నాడు సర్వీస్ బాగోలేదు కానీ కవర్ చేయడం కోసం అన్నమాట కాకరకాయ కాస్త కేకరకాయ అయిపోయింది సిచ్యువేషన్ చూద్దాం ఏమవుతుందో నేను ఎక్కడ తీసుకెళ్ళాలో అర్థం అవ్వట్లేదు ఇప్పుడు రెస్టారెంటే అయిపోయింది టైమా అయిపోతుంది లైట్ ఫెయిల్యూర్ అయిపోతుంది చెప్పకపోతే అమ్మాయి ఇంటికి వెళ్ళిపోతుంది వాళ్ళ ఇంటికి లీమా మనీ అన్నాను అదే వెళ్ళిపోతుందట మే చెప్పి ఒప్పుదాం అంటే అవ్వట్లేదు ఎక్కడ తీసుకెళ్తారు అని అన్నది ఒకటి చెప్పాలి అని ఏడు చెప్తావు అని అన్నది చెప్తా నా కానీ ఇక్కడికి తీసుకొచ్చారు జస్ట్ ఎక్కడి నుంచి ఇక్కడికి అసలు టెక్నికల్ ప్రాబ్లం వల్ల మేము మాట్లాడింది రికార్డ్ అవ్వలేదండి క్షమించండి అసలు మేము ఏం మాట్లాడుకున్నాం చెప్తానన్నమాట నేను తనకి చెప్పాను అన్ని విషయాలు అంటే చెప్పగానే ఓకే అన్నది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను దాని నెక్స్ట్ ఇంకా అన్నీ చెప్పడం మొదలు పెడుతున్నాను అంటే మాకు కమ్యూనికేషన్ అంతా మొబైల్లోనే కదా సో నేను మొబైల్లో అన్నీ రాసేస్తుంటే అది అన్నీ వింటుంది అన్నీ చెప్తుంది అన్నీ ఓకే అంతా బాగానే ఉంది అంటే నా మొబైలే వాడుతున్నాను తన మొబైల్ పక్కన పెట్టేశాను డిస్టర్బెన్స్ ఉండకూడదు అని చెప్పి నా మొబైల్లోనే మొత్తం అంతా చెప్తుంది ఓకే అంతా అయింది సో లాస్ట్లో తను ఒక విషయం చెప్పి నాకు నా హృదయాన్ని అంటే తను ఓకే అంది అన్నీ అని ఆ లాస్ట్ మొక్క చెప్పడంతో నా హృదయం ఒక్కసారిగా బద్దలైంది మీకు లాస్ట్లో అన్ని విషయాలు చెప్తాను వీడియోని అయితే పూర్తిగా చూడండి ఓకే వర్కింగ్ సో మచ్ లేట్లీ ఐ కెన్ బేర్లీ ఫైండ్ ద టైం టు స్లీప్ యా స్పెండ్ మై టైం రన్నింగ్ అరౌండ్ కీపింగ్ పీపుల్ ప్లీజ్ బట్ దిస్ ఇస్ మై ఫేవరెట్ హాలిడే ఇట్స్ ఎ ఛాన్స్ టు స్టార్ట్ ఓవర్ న్యూ కస్ నంది సింధ్యా నాకు ఎయిర్ పోస్తుంది చావ్ అమ్మిగా Chao, amigo. Bye. ¿Eh? Adiós. Adiós. Bye. ¿Eh? Cuídate. Chao. Chao. Bye. Chao. Gracias. Bye. నిజంగా ఎయిర్పోర్ట్లోకి వరకు వచ్చి డ్రాప్ చేస్తున్నాను అనమాట తను ఇంక వెళ్ళిపోతుంది మాస్క్లు అవి ఉంటాయి కదా స్క్రీనింగ్ ఇంటికి వెళ్ళక చెప్తానులేండి ఫ్రెండ్స్ నేను చెప్పేది కొంచెం గుండె రాయి చేసుకొని పెద్ద మనసుతో జాగ్రత్తగా వినండి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి నేను కలిసిన అమ్మాయిల్లో తిను చాలా చాలా మంచిది ఒక స్వచ్ఛమైన హృదయం అంటారు కదండి ప్యూర్ సోల్ అంటారు కదా నిజంగా ఒక దేవతకు ఉండాల్సిన మనస్తత్వం మనసు ఆమెకుంది నాకు నిజంగా నాకు నచ్చి ఓకే మన ఇష్టాన్ని మన భావన మనం తెలియజేద్దామని చెప్పి నేను చెప్పడం అయితే జరిగింది కానీ తను ఒక నేను అసలు కెమెరా ముందుకు వచ్చి కూడా నేను చెప్పలేను మాట్లాడదామని చెప్పి చెప్పలేక వాయిస్ ఓవర్ ఇస్తున్నాను
నా ధైర్యం సరిపోవట్లేదు చెప్పడానికి, ఎందుకంటే నా బాధ వర్ణనాతీతం అనమాట. మీకు నేను చెప్పలేను, అసలు ఎక్స్ప్రెస్ చేయలేను. ఆపేద్దాం అనుకున్నాను కానీ అండ్ కంక్లూషన్ ఇవ్వకపోతే స్టార్ట్ చేసిన వీడియో కదా, నేను చాలా హ్యాపీగా స్టార్ట్ చేశాను వీడియోని, కానీ ఇలా క్లోజ్ చేయాల్సి వస్తుంది. అంతే, విధి వైపరీత్యం మనం ఏం చేయలేం. రెస్పెక్ట్ ఇవ్వాలి, తను ఒక సెకండ్ అంతే, సింపుల్. ఎక్కువగా డిస్కస్ చేయకూడదు ఈ టాపిక్ గురించి. తనుకి అబ్బాయిలు అంటే ఇష్టం ఉండదు, తను హార్మోన్ల ప్రభావం కొన్ని కొన్ని కారణాల చేత తనకు అమ్మాయిలు అంటేనే ఇష్టం, అంతే, ఇంకేం మాట్లాడకూడదు. సో వాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్ని మనం కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. సో సమాజానికి ఇది ఇష్టం ఉండదు, కానీ అలాంటి వాళ్ళన్నా, కానీ వాళ్ళు మనుషులే, వాళ్ళు మానవ జన్మే పుట్టారు కాబట్టి మనం వాళ్ళ ఫీలింగ్స్ని రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను తను ఏమన్నానంటే, నిజంగా నీలాంటి స్నేహితురాలు దొరకడం నాకు చాలా అదృష్టం, కీప్ కంటిన్యూ అన్నది. నాకేం చెప్పాలో కూడా అర్థం అవ్వలేని పరిస్థితి. తను ఇప్పుడు పేరు వచ్చినా రా అని చెప్పి చాలా చాలా బాధ, అంతే, ఇక నేను ఇంకేం చెప్పలేను. ఓకే అండి, ఉంటాను.